మెగా ఫ్యామిలీపై మరోసారి విరుచుకుపడింది శ్రీరెడ్డి. పాపుతాడులో మెగా డాటర్ నిహారిక పోలీస్ స్టేషన్ మెట్లెక్కడంతో ఆ ఇష్యూపై స్పందిస్తూ బూతులతో రెచ్చిపోయింది శ్రీరెడ్డి. కర్మ ఎవరిని వదిలిపెట్టదని, అతన్ని ఏడిపించిన నాగబాబు, పవన్ కళ్యాణ్ అందరికీ అంతకుమించి అనుభవిస్తారంటూ నోటికి పనిచెప్పింది శ్రీరెడ్డి. ఫేస్బుక్ లైవ్లోకి వచ్చిన శ్రీరెడ్డి అరగంట పాటు ఇష్యూపైనే చెలరేగిపోయింది. నాగబాబు, కర్మని చూసావరా, నువ్వెంత టార్గెట్ చేసావు, మీటింగ్స్ మీద మీటింగ్స్ పెట్టావు, యూట్యూబ్ ఛానల్స్లో ఎంత తిట్టావు, ఎంత టార్గెట్ చేసావు, ఒక ఆడపిల్లని చూడకుండా నాతో ఎంత ఆడుకున్నావు, నేను శ్రీరెడ్డి ఏం చేయలేకపోయింది, కానీ కర్మ అనేది నిన్ను వదిలిపెట్టలేదు, వెంటాడింది, ప్రకృతి నీకు తిరిగి ఇచ్చేస్తుంది అన్నయ్య. స్నేక్ బాబు, నేను శక్తి కాకపోవచ్చు కానీ నేను పూజించేది శక్తినే, నన్ను బ్యాక్గా చిత్రీకరించావు, బ్లేడ్ బాబ్జీ అని నన్ను ఎంత టార్గెట్ చేసావు, మరి ఏమైంది ఈరోజు, నాకు మా అమ్మ నాన్న సపోర్ట్ లేదని తెలుసు, ఒక ఆడపిల్లని టార్గెట్ చేయడం వీరత్వమా, మీ అమ్మాయి వీర మహిళ అని చెప్పి మా బాబాయ్ కోటి వేయండి అనేది, వీరే మహిళలు చేసే తతంగాలు ఇలా ఉంటాయా, పబ్లిక్ వెళ్ళడం తప్పని నేను అనడం లేదు, కానీ 3 గంటల రాత్రిపూట వెళ్తారా, అది కూడా ఉగాది రోజు పక్కన భర్త లేకుండా వెళ్తుందా, మా వైసీపీ వాళ్ళని కించపరుస్తూ మాట్లాడావు కదా, మరి ఇప్పుడు ఏమంటావు, మీ వీర మహిళల సంగతి ఏంటి, మా ఇంట్లో ఆడపిల్లలు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని పైనుంచి దిగొచ్చారని చెప్పే కళ్యాణ్లా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం మాట్లాడతాడు, మీ అన్నయ్య బిగ్ బాస్ స్టేజ్పై ఒక ట్రాన్స్జెండర్తో నన్ను ఎలా తిట్టించాడో చూసాం, అసలు మీ పెంపకాలేంటి, నాగబాబు ఆ పిల్ల తప్పు కాదు, మరి పెంపకాది తప్పు, మా పెంపకాలు గొప్పవని మేము అండలేదు, అందుకే మా బతుకు ఎలా తగలడింది, తల్లిదండ్రుల మాట వినకపోతే ఏమవుతారో మాకు తెలిసొచ్చింది, కానీ నువ్వు నీతులు చెప్తావు కదా, మరి నీ కూతురు ఏంటి ఇలా పెంచావు, మా గురించి కామెంట్స్ చేస్తావు, ఈరోజు నీ పరిస్థితి ఏంటి, సీతాదేవితో పోలుస్తూ వీడియోలు పెట్టావు కూతురు పెళ్ళప్పుడు, సీతాదేవి అర్ధరాత్రి పబ్కి వెళ్తుందా, పక్కన మొగ్గుడు లెక్కుండా వెళ్తుందా, ఇప్పుడు చెప్పండి మీ ఫీలింగ్ ఎలా ఉందో, ఇంట్లో అమ్మాయిలకు ప్రాబ్లం వస్తే వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడతారో తెలిసిందా, ఈరోజు మీకు తెలిసొచ్చిందా, ఇది శాంపుల్ మాత్రమే, ఇంకా అనుభవిస్తారు, నన్ను ఎంతలా తిట్టించావు, నన్ను రాత్రిపూట నిద్ర లేకుండా చేసి మరీ తిట్టారు, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను, చివరికి దేవుడు కోర్టులో ఎవరు తప్పించుకోలేరు, కర్మ అనేది మీకు తీర్చేస్తుంది, అవకాశాలు లేకుండా చేశారు, చివరికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డు రాకుండా చేశారు, ఇండస్ట్రీలో పెద్దలుగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి, నీ వరకు వచ్చేసరికి నీ కూతురు తప్పు లేదంటున్నావు, మరి మిగిలిన ఆడపిల్లలు అలాంటి వాళ్ళు కాదా, అయినా ఉగాది రోజు పబ్కెళ్ళడం ఏంటి, ఆమె వెళ్తుంటే మీరేం చేస్తున్నారు, పద్ధతులు మాకు నేర్పించడం కాదు, మీ కూతురికి నేర్పించడని వరుస పెట్టి అటు పవన్ కళ్యాణ్ని ఇటు నాగబాబుని అయితే ఒక రేంజ్లో ఆడిపోస్తుంది, మరైతే దయ్యాలు వేదాలు వలించడం అంటే ఏమిటో నువ్వు చెప్తే మేము నేర్చుకోవాలంటూ ఇప్పుడు కూడా ఆమెను వదలట్లేదు మెగా ఫ్యాన్స్.